శాస్త్రిమే, నేను మీ సుప్రియ. పెళ్ళి అనగానే రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ముందుగానే ఏం చేయాలని ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ అని రకరకాలుగా ఆలోచించి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి కొన్ని చాలా బాగా జరుగుతుంటాయి, కానీ కొన్ని తిప్పి కొడుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన మనకి కనిపిస్తోంది. ఇది వైరల్ కూడా అయిందండోయ్. అసలు ఒక వధువు ఎందుకు ఇలా ప్రవర్తించిందో ఎవరికీ అర్థం కాలేదు. అసలు ఏంటా కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్, నోరూరించే నాన్ వెజ్ రుచులు, అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో, అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్, కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్, గొలగమూడి హైవే రోడ్, నెల్లూరు. ఓ వివాహ కార్యక్రమంలో వరమాల వేడుకలో సరదా సంఘటన చోటు చేసుకుంది. వధువు సోఫాలో కూర్చుని ఉండగా వరుడు దండ వేసేందుకు సిద్ధపడతాడు. తీరా దండ వేసే సమయంలో వధువు ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వధువు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి వెకిలి నవ్వులు నవ్వుతూ చంద్రముఖి తరహాలో బిగ్గరగా అరుస్తుంది. ఆ వెంటనే తలను అటు ఇటు గట్టిగా తిప్పుతుంది. దీంతో వరుడు ఒక్కసారిగా భయంతో పక్కకు పారిపోతాడు. వధువుకు కనపడకుండా సోఫా వెనుకకు వెళ్లి దాక్కుంటాడు. వధువు వింత చేష్టలు చూసి అక్కడున్న వారంతా అవాక్కైపోతారు. కొందరు వధువు దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకుని సముదాయించాలనే ప్రయత్నం చేస్తారు. అయినా వధువు మాత్రం దయ్యం పట్టినట్టు వెంట్రుకలు విరబోసుకొని ఊగిపోతూ ఉంటుంది. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన బంధువులంతా నవ్వుకున్నారు. ఇదంతా సరదా కోసం చేసినట్లుగా అనిపిస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోందండోయ్. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మహానటిని మించిపోయింది అంటూ కొందరు, స్కిట్ వల్లే ప్లాన్ చేశారు అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీగా ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఈ వీడియో వైరల్ అవుతోంది.